హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్వేతాస్ హోమ్, హోమ్ మేకింగ్ సింప్లిఫైడ్. నేను మీ శ్వేత మహేందర్. ఈ వీడియోలో ఎన్ఎస్ఆర్ హోటల్ చూపించబోతున్నాను. ఇది హోటల్ అండ్ ఫ్యామిలీ రెస్టారెంట్. ఇది తెలంగాణలో పర్కాల్ హన్మకొండ రోడ్లో ఉంటుంది. మనకి లక్నవరం దగ్గరలో మంచి హోటల్స్ కానీ రెస్టారెంట్స్ కానీ ఏమీ లేవు. మనం హైదరాబాదు నుండి లక్నవరం వెళ్ళేటప్పుడు ఈ ఎన్ఎస్ఆర్ బెస్ట్ హోటల్, ఇంకా బెస్ట్ రెస్టారెంట్ అని చెప్పొచ్చు. ఈ ఎన్ఎస్ఆర్ హోటల్ నుంచి లక్నవరంకి 45 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. వెళ్ళడానికి 1 అవర్ టైం పడుతుంది. మీరు లక్నవరమే కాకుండా రామప్ప, మేడారం జాతర, బొగతా వాటర్ ఫాల్స్ లాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు ఫుడ్ కోసం ఇబ్బంది పడకుండా ఇక్కడ లంచ్ చేసే విధంగా ప్లాన్ చేసుకుంటే మీకు బెస్ట్ లంచ్ ఉంటుంది. మీరు ఈ హోటల్లోనే స్టే చేయాలనుకుంటే లగ్జరియస్ రూమ్స్ కూడా ఉన్నాయి. మీరు వాటి ప్రైజెస్ తెలుసుకోవాలనుకుంటే ఎన్ఎస్ఆర్ హోటల్స్ వెబ్సైట్లో చెక్ చేయొచ్చు. మేము ఈ రెస్టారెంట్కి ఫ్యామిలీతో లంచ్కి వచ్చాము. ఇక్కడ ఫ్యామిలీకి సెపరేట్ క్యాబిన్ ఉంది. మేము చాలా కంఫర్టబుల్గా తిన్నాము. నేను ఎన్ఎస్ఆర్ రెస్టారెంట్కి సంబంధించిన మెనూ కార్డ్ని చూపిస్తున్నాను. కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్స్ తీసుకోవచ్చు. మేము వెళ్ళిన టైంలో చాలామంది కస్టమర్స్ ఉండడం వల్ల ఆర్డర్ తీసుకురావడానికి చాలా టైం అయితే పట్టింది. మేము వెళ్ళే టైంకి మేమందరము చాలా ఆకలితో ఉన్నాము. అందుకే మేము స్టార్టర్స్ ఏమీ ఆర్డర్ చేయకుండా డైరెక్ట్గా బటర్ నాన్స్ ఆర్డర్ చేశాము. ఇంకా వెజ్ కర్రీగా పాలక్ పన్నీర్, నాన్ వెజ్ కర్రీస్, తెలంగాణ కోడికూర, మటన్ కర్రీ తీసుకున్నాము. నాకైతే ఇక్కడ వెజ్ కర్రీ కన్నా నాన్ వెజ్ కర్రీసే టేస్టీగా అనిపించాయి. అందుకే మెయిన్ కోర్స్కి బోన్లెస్ ఫిష్ పులావ్, ఇంకా చికెన్ దమ్ బిర్యానీ తీసుకున్నాము. రెండు కూడా చాలా బాగున్నాయి. దీనికి మిర్చికా సాలన్ కాకుండా ఏదో నాన్ వెజ్ షోర్వా లాగా ఇచ్చారు. అదైతే యావరేజ్గానే అనిపించింది. మీరు అచ్చమైన తెలంగాణ ఫుడ్ని ఎంజాయ్ చేయాలనుకుంటే మీరు తప్పకుండా ఇక్కడ ట్రై చేయొచ్చు. నేను మా బిల్ని కూడా చూపిస్తున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుందని అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.